ఇండియా చైనాకు సంబంధించిన బోర్డర్ ఇష్యూస్ ఏంటి, సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి, మార్కెట్ మరి పడుతుందా, సో ఎటువైపు వెళ్తుంది, సో ఈ ఇష్యూ ఎప్పుడు క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వాటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అట్లాగే ఫోర్ స్టాక్స్, సో లాస్ట్ 3 ఇయర్స్లో డబుల్ అవడం అనేది జరిగింది, ఆ 4 స్టాక్స్ ఏంటి అనేది వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే ఫర్దర్గా నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి, సో స్టాక్ మార్కెట్స్ గమనం సెటివైపు ఉండొచ్చు, సో ఆ విషయాల గురించి క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఇండియాకి చైనాకు సంబంధించిన బోర్డర్ ఇష్యూస్ నడుస్తున్నాయి కదా, అయితే మనకి వచ్చిన న్యూస్ అప్డేట్ ఏంటంటే, సో లడఖ్లో, సో గాల్వాన్ వ్యాలీ ఆ రీజియన్లో ఏంటంటే మనకి యాక్చువల్గా మనకి చైనా వాళ్ళకి సో ఘర్షణ తలెత్తడం, కల్నల్, అలాగే మనకు సంబంధించిన అంటే మన ఆర్మీకి సంబంధించిన కల్నల్, అలాగే ఇద్దరు జవాన్లు చనిపోవడం అనేది సో యాక్చువల్గా మనకు వచ్చిన న్యూస్ అప్డేట్. అయితే మరి ఇష్యూస్ క్లియర్ అవుతాయా లేదా అంటే, యాక్చువల్గా మనకి ఉన్న అప్డేట్స్, మనకి న్యూస్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే కనుక సో టాక్స్ ద్వారానే క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నారు. అయితే అలా అంటూనే ఉన్నారు, కానీ యాక్చువల్గా ఇవాళ అనుకోకుండా ఇష్యూ జరిగింది. సో మరి ఇట్లాంటి ఇష్యూస్ మనం ప్రెడిక్ట్ చేయడం అంటే కష్టమైన విషయం, మనం తెలియకుండా మనం చెప్పలేం, జడ్జ్ చేయలేం. అయితే ఏంటంటే సో మనకి చాలాసార్లు ఇలా జరగటం, అయితే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గతంలో కూడా ఇలా ఇండియాకి చైనాకి సంబంధించిన బోర్డర్ ఇష్యూస్, అలాగే ఇండియాకి పాకిస్తాన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు మార్కెట్స్ టెంపరీగా రియాక్ట్ అవటం ఆఫ్ ఇయర్కి, సో అలా మనం చూసాం. అయితే ఈ ఇష్యూ క్లియర్ అవుతుంది, సో మాటల ద్వారానే క్లియర్ చేసుకుంటారు, కాకపోతే ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితుల వల్ల, సో ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే, సో మార్కెట్ మనకి న్యూస్ వచ్చినప్పుడు టెంపరీగా రియాక్ట్ అవ్వడం అనేది ఒక్కొక్కసారి సో భారీగా పతనం అవడం అనేది సో మనకు జరుగుతూ ఉంటాయి. సో అయితే ఏంటంటే అట్లాంటివి ఏంటంటే ఆ ఇష్యూస్ మళ్ళా క్లియర్ అవుతున్నాయి, క్లియర్ చేసుకుంటాము అని కామెంట్స్ ద్వారా, స్టేట్మెంట్స్ ద్వారా ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఇమీడియట్గా సో రికవర్ అవడం అనేది మనం చాలాసార్లు చూసాం. ఈ ఇష్యూ కూడా సో మనకి మనం అనుకున్నంత ఈజీగా అయితే కనుక రికవర్ అవ్వదు, కాకపోతే సో మాటల ద్వారానే రికవర్ అవుతుంది. యుద్ధం అయితే కనుక వచ్చే అవకాశాలు అయితే కనుక లేవు, సో 2 దేశాలు యుద్ధం వైపు వెళ్ళవు అని చెప్పేసి మనకున్న వ్యూ అనమాట. సో ఏం జరుగుతుంది అనేది మనం సో చూడాలి. అది ఫ్రెండ్స్ ఇండియా చైనాకు సంబంధించిన న్యూస్ అప్డేట్. సో అట్లాగే 4 స్టాక్స్ లాస్ట్ 3 ఇయర్స్లో సో డబుల్ అవటం అనేది, సో మనకి ఏ స్టాక్స్ అని కనుక చూస్తే కనుక 2017 నుంచి సో నిఫ్టీ అప్పుడు 9600 లెవెల్స్ దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తే 2017 మేలో 9600 దగ్గర ఉంది నిఫ్టీ. సో మనకి నెస్ట్లీ, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, అలాగే బ్రిటానియా హెచ్యుఎల్, రైట్, మనకి ఈ స్టాక్స్ ఏంటంటే 100% పైగా రిటర్న్స్ ఇవ్వడం అనేది లాస్ట్ 3 ఇయర్స్లో సో మనకి జరిగింది. సో మనకి అలాగే మనకి నెస్ట్లీ గురించి అయితే చెప్పాలంటే ఇక్కడ 150% అరౌండ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవన్నీ మంచి స్టాక్స్ కదా. సో అలాగే మనం ఈ రీసెంట్ ఫాల్లో కూడా హెచ్యుఎల్ని, అట్లాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ని కొనటం అనేది జరిగింది. బ్రిటానియా కోసం చూస్తున్నాం, కాకపోతే ఏంటంటే లెవెల్స్ మనకి మ్యాచ్ అవ్వకుండా పైకి వెళ్ళిపోవడం. మరి నెస్ట్లీలో ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాము లేదా రిలయన్స్లో మిస్ అయిన వాళ్ళకి బ్రిటానియా హెచ్యుఎల్, సో వీటికి సంబంధించిన లెవెల్స్లో మన రిలయన్స్కి హెచ్యుఎల్కి సంబంధించిన లెవెల్స్ అనేది నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను పోస్ట్లో, ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. అట్లాగే నెస్ట్లీకి సంబంధించిన లెవెల్స్, బ్రిటానియాకి సంబంధించిన లెవెల్స్ నేను మరొకసారి షీట్ ద్వారా అప్డేట్ చేసి టెలిగ్రామ్లో ఏంటంటే పోస్ట్ చేస్తాను. సో ఇన్ కేసు మీకు అప్డేట్స్ కావాలి అంటే సో మీకు ఏ వీడియోలో అయినా సరే సో పిన్డ్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇక టెలిగ్రామ్కి సంబంధించిన ఛానల్ లింక్ ఉంటుంది, సో దాంట్లో జాయిన్ అవ్వండి. అట్లాగే ఏంటంటే సో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయటం, సో దాదాపుగా 100 నుంచి 150 అకౌంట్లు మన దగ్గర ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ అకౌంట్స్ ప్రాఫిట్లో ఉంటాం, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మరి కొత్తగా ఇన్వెస్ట్ చేద్దామన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మనకి ఎలైస్ బ్లూ ఉంది, సో హైయెస్ట్ మార్జిన్ ఆఫర్ చేస్తున్నారు, డిస్కౌంటెడ్ బ్రోకింగ్ సర్వీసే వాళ్ళు కూడా, అలాగే ఏంజెల్ ఉంది, సో వాళ్ళు కూడా మార్జిన్స్ మంచిగానే ఇస్తున్నారు, సో వాళ్ళు కూడా డిస్కౌంటెడ్ బుకింగే. సో జరోదా కూడా మనందరికీ తెలిసిన విషయమే కదా. సో దేని ద్వారానైనా సరే అకౌంట్ క్రియేట్ చేసి మీ ఐడీని ఈ నెంబర్కి సో వాట్సాప్ మెసేజ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి, సో నిఫ్టీ గురించి చూసే ముందు సో లాస్ట్ వీడియోలో అంటే ఏదైతే మనం ప్రీవియస్ వీడియో పోస్ట్ చేశామో ఆ వీడియోలో సో లెవెల్స్ ఇచ్చాను, అందరూ పైకి వెళ్తుంది అనుకున్న సమయంలో ఈ లెవెల్స్ నుంచి సెల్ ఆఫ్ జరుగుతుంది అని చెప్పి చెప్పడం, ఒక్కసారి దాని గురించి చూద్దాం. కామెంట్ చేసి ఏరియాని మనం ఐడెంటిఫై చేస్తే సక్సెస్ అవుతాం. అట్లా ఏంటంటే అందరూ పెరుగుతుంది అనుకున్నప్పుడు చూడండి, కావాలంటే రేపు కానీ ఎల్లుండి కానీ మార్కెట్ మీరు చూడండి ఈ ఏరియాలో. సో ఈ ఏరియాలో మనం పైకి వెళ్ళినప్పుడు సో ఎవరో ముట్టుగా వేసినట్లు కింద పడుతూ ఉంటుంది. సో ఏదైతే 10,030, 10,152 సో కరెక్ట్గా ఈ ఏరియాలో మనకి వెళ్ళినప్పుడు ఏంటంటే కింద పడే అవకాశాలు ఉన్నాయి టెంపరీగా. సో కాబట్టి జాగ్రత్త.
చూడమని చూసాం కదా. సో అదే లెవెల్, సో అదేదైతే లెవెల్ టచ్ అయిందో, సో నిఫ్టీ అనేది ఇవాళ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ బాగుంటాం, సో ఎవ్రీథింగ్ బాగున్నప్పుడు మనం గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది కదా. సో ఓపెన్ అయిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే లెవెల్ నుంచి ఫాలో అవడం అనేది జరిగింది. సో అట్లా ఏంటంటే మనం బ్యాంకర్స్ ఎంట్రీస్ ఐడెంటిఫై చేసిన ఏరియాస్, ఐడెంటిఫై చేయగలిగిన ఏరియాస్లో మాత్రమే మనం ట్రేడింగ్ యూస్ అనేది చూడగలం అనమాట. సో మరి ఓవరాల్గా మార్కెట్స్ ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది అని అంటే, సో చార్ట్ ప్రకారం అయితే కనుక పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అనేవి సో మనకి అల్గారిథం హిట్ చేసింది కాబట్టి క్లియర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్లోగా అయినా ఫాస్ట్గా అయినా సరే పైకి వెళ్ళే అవకాశాలే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ బోర్డర్ ఇష్యూస్ సంబంధించిన ఇష్యూస్ కానీ, ఏదైనా చైనా కామెంట్ చేయడం వల్ల కానీ, మన ఇండియా కనుక అగ్రెసివ్గా స్టెప్ తీసుకున్న అట్లాంటి ఇష్యూస్ వల్ల పడితే, సో మనకి నెక్స్ట్ లెవెల్స్ అయితే కనుక నిఫ్టీలో 9489 9331 ఈ లెవెల్స్లో మనం అబ్జర్వ్ చేయాలి. సో మార్కెట్లో అయితే కనుక కమింగ్ 3 డేస్, రేపు ఎల్లుండు, సో ఆ పై రోజు ఏదైనా కానీ ఓవరాల్గా అప్ ట్రెండ్ నడిచే అవకాశాలు అయితే కనుక కనిపిస్తున్నాయి. ఇవంతా కూడా ఏంటంటే నా పర్సనల్ అనమాట ఓవరాల్గా. సో రేపు పైకి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి స్టాక్ మార్కెట్. చూడండి బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి సో నో ట్రేడ్ జోన్లో ఉంది, సెల్లర్ లేడు, అట్లా అని ఇమీడియట్గా బయర్ సో లేరు. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఈ క్యాండిల్ని బట్టి సో మనకేమర్థం అవుతుందంటే లోయర్ లెవెల్స్లో బయింగ్ ఉంది కాబట్టి పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఏదైతే నిఫ్టీకి చెప్పానో సేమ్ యూ అంటాను. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వల్ల, ఏదైనా ఇతర ఇష్యూ వల్ల కనుక మార్కెట్ పడితే కనుక 19,163 18,708, సో అయితే ఇన్ కేస్ మనకి ఏదైనా ఇష్యూ వల్ల కనుక మార్కెట్ కనుక క్రాష్ అయితే, సో 19,163 18,708 ఈ లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ చూడమంటాను. సో ఏదైనా షార్ట్ సెల్లింగ్ అయితే కనుక ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేయడం మంచిది. ఇంట్రాడేలో నేను క్లోజ్ చేస్తాను. ఎప్పుడు కూడా షార్ట్ సెల్లింగ్ అనేది నేను క్యారీ ఫార్వర్డ్ చేయను. అట్లాగే ఏంటంటే షార్ట్ సెల్లింగ్ అనేది తక్కువ, చాలా తక్కువగా మనం ఏంటంటే ట్రేడ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైనా సరే మార్కెట్లో కరెక్షన్లో బై చేస్తేనే బెటర్. ఎంత వోలటాలిటీ ఉన్నా మార్కెట్ డిప్ అయినప్పుడు సో పైకి రావాల్సిందే కదా ఎప్పటికైనా. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా కానీ బయింగ్ ఆపర్చునిటీ చూడటమే స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సేఫెస్ట్ థింగ్ అనేది సో నా పర్సనల్ వ్యూ అనమాట. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. సో టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ ఉంది కదా, సో దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. సో మరో వీడియోలో మరోసారి కలుద్దాం. బాయ్, గుడ్ డే.